కాంగ్రెస్ గెలిస్తే 16 మంది ఎవరైతే డబ్బులు ఇస్తే గెలిచారో కేసీఆర్ డబ్బుతో బీఆర్ఎస్ చేరిపోయి ఇప్పుడు మరి మిస్టేక్ కాంగ్రెస్ ఒకే 10 15 సీట్లు గెలిచింది అనుకుంది ఆ 10 15 ఇద్దరు ముగ్గురు తప్ప ఇంక్లూడింగ్ మల్లు రవి బట్టి విక్రమార్క అనేక మంది రెడ్డిలు కేసీఆర్ పార్టీలో చేరుతారు ఎందుకు చేరుతారు ఆయనే వాళ్ళకు మదుపు పెడుతున్నాడు ఈ 5 సంవత్సరాలు అదే రుజువు దీనికంటే రుజువు ఏంటి ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి టు డిబేట్ విత్ మీ వెదర్ ఇట్ ఇస్ కేటీఆర్ ఆర్ కేసీఆర్ ఆర్ మల్లు రవి ఆర్ రేవంత్ రెడ్డి ఎనీబడి ఆల్ ఆఫ్ దెమ్ వన్ సైడ్ ఐ ఆమ్ ఆన్ ది అదర్ సైడ్ లెట్ ఫ్యాక్ట్స్ బి రివీల్డ్ రబ్ కాగదం గెలిచింది 21 గెలిచింది ఇప్పుడు 5 10 కూడా గెలవదు 21లో 16 మంది బీఆర్ఎస్ లోకి వెళ్ళారా లేదా టీఆర్ఎస్ అదే జరుగుతుంది మీకు కేసీఆర్ గెలవచ్చు అంటే ఒక్కరు బీజేపీ కొట్టేయకండి ఒక్కరు కాంగ్రెస్ కొట్టేయకండి ఒక్కరు బీఆర్ఎస్ కొట్టేయకండి గద్దరన్న అంబేద్కర్ పార్టీ అయినా ప్రజాశాంతి పార్టీ మన పార్టీ కొట్టేయండి దాని సంతానం చూడండి 6 నెలల్లో 747 లో ఎలా దిగేవాడో ఏ విధంగా హెలికాప్టర్ లో మెదక్లో దిగాను బాబూ నగర్ లో దిగాను అలాగా మరలా నియోజకవర్గానికి ఒక హెలికాప్టర్ పెడతాను రోడ్డు మీద హాస్పిటల్ కడతాను అంటేనే లేదా 100 ఎకరాల్లో కట్టాను 1200 ఎకరాల్లో కడతాను వాళ్ళు సత్యవాణి 1200 ఎకరాల్లో కొన్ని ఎకరాలు ఈ ధరణి పోర్టల్లో దోపిడీ కూడా జరుగుతుంది డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుందని నాకు తెలుసు కానీ తాకా తీస్తా గుండె గీస్తా నేను ఎవరిని బైడెన్ ని ట్రంప్ ని మోదీని కేసీఆర్ అడిగితే చెప్తారు నా గురించి జగన్ ని చంద్రబాబుని పవన్ అడిగితే అక్కడ చెప్తారు దట్ ఈస్ కేఎప్ప జడ్జిల్ని స్పేర్ చేయండి నేను అమెరికన్ సుప్రీం కోర్ట్ జడ్జిల్ని ఇండియన్ సుప్రీం కోర్ట్ ఇద్దరు జడ్జిల్ని ముగ్గురు తెలంగాణ హైకోర్టు జడ్జిల్ని స్పేర్ చేయలేదు ఐ డోంట్ స్పేర్ ఎనీబడి బికాజ్ ఐ యామ్ సెంట్ బై గాడ్ టు సేవ్ దిస్ కంట్రీ 119లో మినిమం 79 సీట్లు గెలిపించడమే నా నిర్ణయం నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది నిర్ణయం తీసుకోలే నా తెలంగాణ ప్రజల్ని గెలిపించాలి నా తెలంగాణ ఎమ్మెల్యేని గెలిపించాలి ఇప్పుడు మీరు మైనం బ్రదర్స్ అన్నారు కదా తండ్రి కొడుకులు ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళ అవినీతి పార్టీని వదిలేసి ప్రజాశాంతి పార్టీలో చేరమనండి వాళ్ళిద్దరిని నేను గెలిపించలేకపోతే 1200 ఎకరాలు ఛారిటీ సిటీ రాసి ఇచ్చేస్తారు ట్రస్ట్ అది నాకు నొక్కాను అమెరికాలో 7 లక్షల కోట్లు స్టాక్ పడిపోయింది నేను బట్టలు నొక్కితే 100 మంది మజ అయిపోతారు 100 మంది పైకి వెళ్ళిపోతారు 100 మంది గుండె అయిపోద్ది 100 మంది ఓడిపోతారు తెలంగాణ చేస్తారని పిలుపునిచ్చారు 2018లో ఎవరైనా గెలిచారా